దైవ మర్మములు సహోదరు భక్తింగార అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి నాలుగు ఈరోజు వాక్య భాగము అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ అప్పుడు అప్పుడతడు నేల మీద పడి ఒక స్వరం పలుకుట వినెను అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినములు తార్సువాడైన సౌలు దమస్క మార్గములో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరం వినెను ఆ అనుభవం మీద మాత్రమే తాను సంగమును కట్టలేకపోయాను అనేక అనుభవముల తరువాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగాను ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చాను గలతి ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నుండి పదిహేడవ వచ్చినం వరకు అచ్చడు తాను సంగమ యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టాను దేవుని సంగమ యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలనే బయలుపరచబడినని తన సొంత అనుభవములో ఇరిగి ప్రజలకు చెప్పగలిగాను ఇదే సత్యము విషదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది అచ్చట దేవుని గృహమైన యరుషులేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ధ నుండి దిగువచ్చుట చూచుచున్నాము ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవునిచే సంపూర్ణము చేయబడును దీనికి మునుపు పాతవి గతించిపోవలెను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచ్చినము అప్పుడే దేవుని గృహమగు పరలోక పిరుషులేమను పరిశుద్ధ పట్నము యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలము మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణముగా నూతనపరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడిదముగాక ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని ప్రభువు చెప్పెను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినము దేవుని గృహములో సమస్తమును నూతనమైనవిగానే ఉండవలెను ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరుచునగాక ప్రైస్తాట్